కొత్త మద్యం పాలసీ తోటి ఇప్పుడు ఇంతకు ముందు కాకుండా కొత్త మద్యం పాలసీ తోటి 30,000 కోట్ల రూపాయలు సంపాదించాలన్నది వాళ్ళ లక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు కల్తీ ఇల్లు సంపా ఇల్లు సరఫరా చేసిన మద్యం వల్ల అనధికార గణాంకాల ద్వారా 5,000 మంది చచ్చిపోయారు. నిన్నటికి నిన్న రేపల్లిలో కూడా చనిపోయారు, ఇద్దరు చనిపోయారు, దాదాపు ఇంకొక 6 హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాంటి కల్తీ మద్యాన్ని నమ్ముతూ అంటే మద్యపాన నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మద్యాన్ని నమ్మటాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, ముఖ్యంగా ఆడపడుచులకి ఈ సమావేశం ద్వారా చెప్తా ఉన్నాను, మీరు ఎలా నమ్మారు ఈ వ్యక్తిని, ఈ వైసీపీ నాయకుడిని ఎలా నమ్మారు, సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామంటే ఎలా నమ్మారు, నమ్మి మీరు ఎలా ఓటేశారు, మీ పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి, మీ నుదుటిన్న పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి, మీరు బాధ్యత తీసుకోకపోతే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్దో మీరు ఊహించుకోవచ్చు. సంపాదనా పరుని చంపేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. వైసీపీ నాయకులు ఒకరు కూడా మన దారుణం మన ప్రజాస్వామ్యంలో ఒకడు ఒక హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే కనీసం మనం అడగడం కూడా మర్చిపోయాం. అలాంటిది నువ్వు ఇచ్చిన తర్వాత ఇంత అడ్డగోలుగా మద్యం అమ్ముతూ ఉంటే ఈ రోజున మనకి ఎవ్వరం కూడా ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, ఒక్కరు కూడా వీళ్ళని అడగలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సహేతుకంగా రేషనల్గా మీరు కూర్చొని ఆలోచించి మీరు నడుం బిగించకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతమంది ఆడపడుచుల్ని నుదుట్టిన కుంకుమ తెరిపేస్తో మనకు తెలియదు. ఇలాంటి ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఒకసారి నిర్ణయించుకొని స్థానికంగా మీకు ఇష్టం లేని బెల్ట్ షాపులు కానీ ఏం వచ్చినా మీరు అక్కడ తిరగబడకపోతే సంపూర్ణంగా మన కుటుంబంలోని అందరినీ వీళ్ళు రోడ్డును పడేస్తారు. ఇంకొకటి, అన్న వచ్చాడు, అన్న వస్తున్నాడని చెప్పండి, అన్న వస్తున్నాడు. అన్న నువ్వు చెప్పుకోకమ్మా, మేము చెప్తాం కదా, నువ్వు అన్నా కదా. మహాత్మా గాంధీ, నేను మహాత్మా అని చెప్పగలను, మనం అన్నా మహాత్మా అని, అన్న అంటే ఆదరించేవాడని. మీరు అన్నో కాదో మేము చెప్తాం, నువ్వు బాగా పని చేయ, ఇప్పుడు అన్న కాదు, మా నాన్నని పిలుచుకుంటాం మిమ్మల్ని. మావయ్య అని మేము చాచా నెహ్రూని పిలుస్తాం, చాచా నెహ్రూ అంటాం. మీరెందుకు ముద్దులు మావని మీరు పిలిపించుకుంటారు, మేము చెప్తాం కదా, మీకు మావయ్య కదా, మేము చెప్తాం కదా. మీరు నిజంగా ముఖ్యంగా పాఠశాల చూడండి, అసలు విద్యారంగానికి నాడు నేడు అమ్మ ఒడి దీవెన్లు కానుకలు పారితోషకాలు ఒకటి కాదులేండి, ఆయన ఇష్టం నోటికి వచ్చిన పేర్లని పెట్టుకున్నారు. మామయ్య వస్తున్నాడు చెప్పండి, ఇప్పుడు చిన్న పలకా బల్పం పట్టుకొని ఆ రాయించేసి వీళ్ళు రాయిస్తే కాదు. 55,000 కోట్లతోటి మేము ఇచ్చేసాం, 55,000 కోట్లు మొన్నటికి మొన్న కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, 55,000 కోట్లు మేము ఇచ్చేసామని. నిజంగా మీరు 55,000 కోట్లు కానీ మీరు ఖర్చు పెడితే, 55,000 కోట్లు కానీ నిజంగా మీరు ఖర్చు పెట్టి మీరు అనుకునేదే నిజంగా అద్భుతం అనుకుంటే, ఇంతవరకు భారతదేశంలో ఎవరు చేయలేదంటే మరి టాప్ రేటింగ్లో కేరళ పంజాబ్ గుజరాత్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ విద్యకు ఇది ఈ రిపోర్ట్ ఇచ్చింది వరల్డ్ విజన్ ఇండియా ఇచ్చిన చైల్డ్ వెల్బీయింగ్ రిపోర్ట్ 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఈ రికార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ లేదు. మరి 55,000 కోట్లు మీరు పెట్టుబడి పెట్టి ఏం సాధించారు, ఏమి సాధించారంటే మొత్తం మీరు టీచర్లని రోడ్డు మీద పడేశారు. ఏ టీచర్లు అయితే మీకు చెప్పారో నమ్మకంగా మేము నిలబెడతాం, మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు టీచర్ని రోడ్డు మీద పడేశారు ఈ రోజున. అలాగే జూన్లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం మొన్న జూలైలో అయింది, ఈ రోజుకి దాని మీద పుస్తకాలు లేవని చెప్తా ఉన్నారు. సంవత్సరం ఒక నెల లేటుగా స్టార్ట్ అయింది, పుస్తకాలు అందట్లేదని కూడా ఆల్రెడీ మనకు వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ విద్యారంగంలో వచ్చిన కొత్త జీవో 117 అని చెప్పి వీటిలో ఏంటంటే దాదాపు
మనకి ఈ భారతదేశంలో మనం ఏం చేయక్కర్లా, ఈ దేశంలో మనం నిజంగా మనం అద్భుతాలు చేయక్కర్లా. అద్భుతం అనేది రాజ్యాంగంలో రాసిపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కానీ, మహాత్మా గాంధీ గారికి కానీ, వీళ్ళందరికీ మనం మనకి చాచా నెహ్రూ, మన పండిట్ నెహ్రూ కానీ, వీళ్ళందరికీ రోజు వాళ్ళ మనకి జన్మదినోత్సవాలు, జయంతులు వచ్చినప్పుడు లేదంటే వర్ధంతులు వచ్చినప్పుడు దండాలు వేస్తాం మర్చిపోతున్నాం. కానీ కొత్తగా మనం ఏమి చేయక్కర్లేదు. ఈ దేశానికి శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే పోలీస్ వ్యవస్థ ఉంది, విద్యా వ్యవస్థ, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, అనేక ఒకటి కాదు అనేక రంగాల శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్ని బలోపేతం చేయకుండా ఇంకా కొత్తది అని చెప్పి ఉన్న పాలసీలు సరిపోకుండా కొత్త విద్యా వ్యవస్థ అని చెప్పి మళ్ళీ కొత్త జీవో 117 అని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ఆరు రకాలుగా విభజించారు. ఆ విభజించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 24 మంది అంతమంది ఉంటారు విద్యార్థులు, నాకు తెలిసి ప్రతి స్కూల్కి ప్రతి క్లాస్కి టీచర్ అంతకుమించి చెప్పలేరని చెప్పి, అంటే ఎక్కువ ఉద్యోగాలు. అలాంటిది వీళ్ళు చెప్పిన కొత్త దాని ప్రకారం ప్రైమరీ స్కూల్స్ని, అలాగే వీటిని మిగతా ఒకటి పీపీ నుంచి 3వ తరగతి వరకు, 2వ తరగతి వరకు పెట్టి 3 నుంచి 10వ తరగతి దాకా హై స్కూల్గా జాయిన్ చేశారు. 3 కిలోమీటర్లకు మించి హై స్కూల్ ఉండకూడదు అనేది వాళ్ళ కొత్త రూలింగ్. సో దీనివల్ల దాదాపు చాలామంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఈ రోజున అయోమయం గురయ్యారు. దీనివల్ల కొత్త టీచర్ తాత్కాలిక టీచర్లు తీసేశారు. ఈ తీసేయటం వల్ల కొత్తగా ఏం చెప్తున్నారంటే 40 లక్షలు, అంటే వీళ్ళు అనుకున్న లెక్క ప్రకారం 40 లక్షల పిల్లలకి 2 లక్షల టీచర్లు అని చెప్తా ఉన్నారు. కానీ నిజంగా గణాంకాలు చూస్తే మీరు ఊహించండి, ప్రతి పాద 30 మంది విద్యార్థులకి ప్రాథమిక పాఠశాలల్లో ఒక టీచరు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 53 మంది విద్యార్థులకి ఒకళ్ళు, ఉన్నత పాఠశాలల్లో 60 మందికి ఒకళ్ళు అయితే 60 మంది విద్యార్థుల్ని ఒక టీచర్ హ్యాండిల్ చేయటం అంటే అది తలప్రాణం తోకొచ్చేస్తే అంతమందిని చేయాలంటే. అందుకని తక్కువ సంఖ్య ఉండాలి విద్యార్థుల్ని. దీని ప్రకారం చూస్తే ఎక్కువ మంది టీచర్లు ఉండాలి. ఇది ఎందుకు పెట్టారు ఏదని అడిగితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా పెట్టాం, లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని చెప్తారు. కానీ ఇవన్నీ దేనికి వచ్చినాయి అంటే సాల్ట్ అని సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. ఇది వరల్డ్ బ్యాంక్ దగ్గర వీళ్ళు అప్పులు తీసుకున్నారు కాబట్టి అది వాళ్ళ విధానాలు ఏదో ఉంటాయి, వాళ్ళ విధానాల ప్రకారం ఈ రోజున అప్పులు అడ్డదిడ్డంగా తీసేసుకొని, వీరి పథకాలకు అడ్డదిడ్డంగా డబ్బులు తీసేసుకొని విద్యా వ్యవస్థని, విద్యార్థుల భవిష్యత్తుని, విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తుని ఈరోజున అయోమయానికి గురి చేశారు. ఎన్ని కొత్త పాలసీలు పెడతాం? ఈ ఒక్క పాలసీ చూస్తే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద మనం పెడుతున్నామని చెప్తున్నారు. కానీ వీళ్ళు తీసుకొచ్చింది వరల్డ్ బ్యాంక్ పాలసీ సాల్ట్ని ఈరోజున వీళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. ఇది కూడా అందరూ గమనించాలి. ఎందుకంటే మీరు కొంత సునిశ్చితంగా మేధావులు దీన్ని చూడకపోతే భవిష్యత్తుని అగమ్య గోచరంగా చేసేస్తారు. ఇది విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ కూడా అసలు వీళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. అది చాలా కాలం నుంచి, కొన్ని స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న విధానాలు అవన్నీ. వెంకటగిరి మహారాజులు నెల్లూరులో కానీ, ఇక్కడ డిఎన్ఆర్ కాలేజ్ కానీ, ఇదంతా దాతలు ఇచ్చిన ఇవి కాలేజీలు. వీటికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏదో ఉన్నాయి, అది ఇచ్చేసి వదులుకోకుండా ఈ రోజున కూర్చొని మొత్తం మీరు ప్రైవేటైజ్ అవుతారు లేదని గవర్నమెంట్ నడపాలని చెప్పి ఒక అయోమయమైన స్థితికి తీసుకొచ్చి అగమ్య గోచరంగా చేశారు. ఏ ఒక్క పాలసీ కూడా వారు చెప్పిన మాట ఏది పట్టి వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. అది ఇసుక భవన నిర్మాణ కార్మికులు సమస్య అనివ్వండి, లేదంటే కూర్చో మద్యం పాలసీ ఇవ్వండి, విద్యార్థులు దానే అనివ్వండి, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 36 ఉద్యోగాలు, 36 వేలు కాదు 36 ఉద్యోగాలను భర్తీ చేయించారు.